ప్యాంట్ వేసి శుభ్రంగానో ఒక టీషర్ట్ వేసి పైన టోపీ కూడా పెట్టేస్తాను మీరు. ఇంకెవరు కనపడకుండా ఎవరు పెడుతున్నాడు, ఎవరో సోమేలు కట్టపోతున్నాడు బాగానే, ఏం అడగద్దు. మనం కనపడేవాళ్ళు మొత్తం అన్ని మన కదా ఉంటాయి. అందుకని అలాంటి వద్దు, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఆ వ్యాసంతో ఉండాలి. అయిపోయాక అయిపోయింది, దాని గొడవ అయిపోయింది. అంతే వస్తే అయినా ఒక్కుష బాడీ లేకపోయింది అని దీన్ని కోచింగ్ సెంటర్ పెట్టి నేర్పుతున్నారు వాళ్ళు. ఒక్కుష సంస్కృత శ్లోకంలో చెప్పారు, ఒక్కుష అంటే నువ్వు కూర్చునే విధానం, నిలబడే విధానం, నువ్వు మాట్లాడే విధానం, దాన్ని బట్టి ఉంటుంది నీ ఉద్యోగం. ఒక ఉద్యోగానికి మనం ఎప్పుడు వినయంగా కూర్చోవాలి, ఎందుకంటే రెక్కలు లెక్కేసి కాపీ అడగవయా ఏంటో అంటే ఉద్యోగాన్ని పెరిగే వదలకోమాట. సరిగ్గా మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా వచ్చింది చూసే ఉంటారు, అందరూ వాడు అలాగే ఉంటాడు. ఉద్యోగం కావాలంటే మన దగ్గర మేము అటు ఉండాలి, అవతల వాళ్ళకి అవసరం ఉండాలి, ఇంకేం అక్కర్లేదు అంటాడు. వాడు ఉద్యోగం వస్తున్న తర్వాత అర్థమవుతుంది అది పెర్ఫెక్ట్నెస్ కాదే, చాలా వినయం ఉండాలి, విధేయత ఉండాలని. ఎవరు సగం సినిమా అయ్యాక కాజల్ గారు వదిలేసాక తాప్సీ గారు వెనకాల పడ్డాక అర్థమైన విషయం. చివరి క్రికెట్ మ్యాచ్లో కావాలని ఓడిపోయి ఎందు వాళ్ళ ఆనందాన్ని కళ్ళల్లో చూశాక అబ్బో పెర్ఫెక్ట్నెస్ అంటే ఇదా అని ప్రభాస్ గారు అప్పటికి మిస్టర్ పెర్ఫెక్ట్ అన్నారు. మన దగ్గర 150 కొట్టేసి 150 పోయింది, మనకి పెర్ఫెక్ట్నెస్ రా. సినిమా చూసినా అర్థమవుతుంది విషయం. అంటే జీవితంలో నీ ఆనందం, నీకు ఉద్యోగం రావడం అంటే వాళ్ళు కాలిని కాలించి ఎవడొచ్చాను ఉద్యోగం. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, అవతలకి అవసరం ఉండాలి. అవసరాలు మ్యాటర్ల కంటే ఎక్కువ మీరు ఇక్కడ వర్తక సంఘం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు చేసే వర్తకాలను గమనించండి, ఎన్ని ఏళ్ల బట్టి అదే వర్తకం చేస్తున్నారండి. లాభాలు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు 30 ఏళ్ల బట్టి 40 ఏళ్ల బట్టి పనిచేస్తున్నారండి. 100 రూపాయల జీతంలో జైలేజ్ వాడు 10,000 వచ్చినా పనిచేస్తున్నారు అలాగే నమ్మకంగా, చాలా నమ్మకం. మా అయ్యగారు చూసుకుంటారు అన్నీ ఏం పర్వాలా అని ఆయనే నమ్ముకుని ఓ డ్రైవర్గానో నౌకర్గానో ఆ ఇంట్లో ఉండిపోతున్నారు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా. మరి వాళ్ళంతా చూసుకుంటారని నడుస్తున్నాయే. అందుకని మ్యాటర్ అవసరం ఈ మాటలు అక్కడేం లేవు. నిజానికి ఆ డ్రైవర్గా ఆ నౌకర్గా ఉన్నవాడే మిస్టర్ పెర్ఫెక్ట్. వాడికి తెలుసు యజమాని ఎలా నమ్ముకోవాలో ఏం చేయాలి. అలాగే నీ విద్య, నీ వినయము, నీ మాట, నువ్వు ఎంత పండితులమైనా మాట్లాడడం జాతర కాకపోతే ఎవరు లేరు. బాగా చదువుకున్నానండి, వేదిక మీద చదువుకుని వచ్చేలా మాట్లాడాలి, అదే నీకు చూస్తారు. అలాగే విద్య, ఉద్యోగం రావాలి, నాకు బోర్డు పరిజ్ఞానం ఉంటుంది, ఎంఏ సర్టిఫికెట్ ఉంటుంది, సర్టిఫికెట్ కూడా అవసరమే. నాకు బోర్డు పాండిత్యం ఉందని అంటే క్వాలిఫికేషన్ చూపించండి అంటారు. నేను చదువుకోలేదండి కానీ జ్ఞానం ఉందంటే వద్దు చదువుకోమంట. డిగ్రీ కూడా కావాలి, ఓ సర్టిఫికెట్ కూడా. నేను ఎంఏ చదివాను, నేను పిహెచ్డీ తీసి, అది కూడా అవసరం ఒక ఐటమ్ ఒక్క. కానీ దాన్ని బట్టి ఉండదు, తెలియజేయటం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన చివరిది వినయం. ఇవి ఉంటే కానీ ఉద్యోగాలు రావాలి. ఇంటర్మీడియట్లో చెబుతే ఇంటర్మీడియట్ అయ్యాక ఇంజనీరింగ్ అయ్యాక కూడా ఉద్యోగం రాలేదు అంటున్నారు అంటే మనకి చదివింది వంట పట్టిన పంట పట్టింది, 98 వచ్చాయి శ్లోకం పోయి. అటువంటి చదువు కాదు కాబట్టి ధర్మరాజు చాలా స్పష్టంగా విద్యా అశ్రుత్య చ శ్రోత్రియో భవతి. విద్యార్థి ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. బ్రాహ్మణుడు వేదం చదివినట్టే ఏ విద్యార్థి అయినా సరే ఎప్పుడూ తన గ్రంథాలు వేరే గ్రంథాలు చదువుతూనే ఉండాలి. నిత్య విద్యార్థి అయినప్పుడే వాడు గొప్ప వాడు అవుతాడు. తపసావిందతే మహతు మహాత్ముడవ్వాలంటే ఏం చెయ్యాలి అన్నారు. తపసావిందతే మహతు, తపస్సు ద్వారానే మహాత్ముడు అవుతాడు. ఎవరైనా కావాలంటే మీరు వైకుంఠ పాడి అని ఒక ఆట ఉంది చూడండి, ఈ మధ్య ఈనాడు వారు చాలా గొప్ప ఉపకారం చేశారు. తెలుగు వెలుగు అని ఒక పత్రిక తీశారు, మాసపత్రిక భాష కోసం, ఇంకా మార్కెట్లో ఉంది కొనుక్కోండి. అందులో వైకుంఠ పాడి మీద నేను ప్రత్యేకంగా ఒక వ్యాస రాశి, వారు దాంతో వైకుంఠ పాడి కూడా జత చేసి ఉచితంగా ఇస్తున్నారు అందరికీ. 20 రూపాయలు పడితే అన్ని మొత్తం పత్రిక వైకుంఠ పాడి మన ఇంటూ అందులో ఉంటుంది. మీకు సరిగ్గా నిచ్చెనలు పాములు ఉంటాయి. వైకుంఠ పాడి అంటే తెలియదు కొంతమంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు. ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటే ఏం తెలియాలండి. స్నేక్స్ ల్యాడర్స్ అంటే పాములు నిచ్చెను అంతేనా, ఇంకేం లేవా. పాములేమో మన పొలంలో ఉన్నాయి, నిచ్చెనేమో దొడ్లో ఉన్నాయి, ఆటలు ఏమున్నాయి. మరి పావులు నిచ్చెనలు ఆట కాదు, ఇది గెలుపు ఓటముల ఆట. గెలిస్తే పొంగిపోకు, ఓడిపోతే కృంగిపోకు, ఓడిన వాడు మళ్ళీ గెలిచే అవకాశం ఉంది, గెలిచిన వాడు ఎప్పుడైనా ఓడిపోయే అవకాశం ఉంది. ఈ ఆట రహస్యం తెలిసి ఆట బాగా ఆడినవాడు జీవితంలో ఆత్మహత్య తెలుసుకోడు ఎట్టి పరిస్థితి. ఇవాడు ఆశ్చర్యకరమైన విషయం, మొన్న ఆత్మహత్య నివారణ దినోత్సవం జరిగింది 10 రోజుల క్రితం. ఆవిడ పత్రికల్లో నివేదిక వచ్చిందమ్మా కడుపు తరుక్కుపోయే విషయం. 130,000 మంది చచ్చిపోయారు, 1,211 వాడు 130,000 మంది. అందులో 10,000 మంది తీసేస్తే 120,000 మంది కూడా 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల లోపు వాళ్ళు దేశ యువతరం అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ చదువులో ఎక్కడా మనోధైర్యం లేదు, సమాచారం ఉంది తప్ప సదాచారం లేదు. విపరీతంగా మ్యాటర్ 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 కుక్కేశారు తప్పితే మనోధైర్యం నేర్పలేదు ఎవరికి. 120,000 మంది యువతి యువకులే చనిపోయారు 1 సంవత్సరంలో 2011 లెక్క. ఈ దేశంలో ఎప్పుడైనా ఇటువంటి ఆత్మహత్యలు జరిగాయి అసలు, ఎందుకంటే మనం లేదండి. అది వైకుంఠ పాడి ఆడితే వస్తుంది తపస విందతే మహత్ అంటే అందులో మీరు గమనించండి ఒక నిచ్చెన ఉంటుంది, 63వ గడిలో ఉంటుంది, 65వ గడిలో ఉంటుంది,
మహాలోకము రసు అంటే నువ్వు తపస్సు చేస్తే చిత్తశుద్ధితో ఉంటే మహాలోకము అంటే చచ్చిపోయాక మహాలోకాలు వస్తాయని కాదు, లోకంలో మహానుభావుడు అవుతావు, సెలబ్రిటీ అని అర్థం. మహానుభావుడు అంటే సెలబ్రిటీ. అంత మహానుభావుడు ఎవరైనా అయ్యారు ఉంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంత కష్టపడ్డారండి, ఎంత కష్టపడితే అయ్యారండి. ఇవాడు క్రికెట్ రంగం చూసుకోండి, యువతరానికి బాగా తెలిసిన విషయం, సచిన్ టెండూల్కర్ ఎన్ని ఆటలు ఆడితే, ఎంత కష్టపడితే, ఎన్నిసార్లు ఓడిపోతే, ఎంత గెలిస్తే ఆ మాస్టర్ బ్లాస్టర్ అనే స్థాయికి చేరేటండి. ఇవాళ చాలా తేలిగ్గా మాట్లాడతారు కొంతమంది, గౌరవంగా రిటైర్ అయిపో, గౌరవంగా రిటైర్ అయిపోయి దేశద్రోహం చేసే నాకు అర్థం కాదు. వాడు ఎప్పుడు మానయ్యారో వాడికి తెలియదు. మొన్నటి వరకు ఏమో సెంచరీ ఎప్పుడు సెంచరీ ఎప్పుడు చెప్పారు వాడు పుట్టిన వందో సెంచరీ అది అయిపోగానే మారాయి. ఈ దేశంలో మహానుభావులకు ఇచ్చే గౌరవం అది. వాడు మానితే నీకే ఆడకపోతే నీకు మహాత్ముడు కావడం సమస్య కాదు, దానికోసం చేసిన కృషి. 40 అడుగులను ఇచ్చిన ఒక్కసారిగా ఇక్కడ ఎదిగిన చిత్తశుద్ధి అదే తపసాగిందంటే మహద్. చిత్తశుద్ధి కలిగి ఉంటే భగవద్ ధ్యానము తపస్సు ఏకాగ్రత నువ్వు పనిచేస్తే లోకంలో మహానుభావుడు అవుతూ. ఇంకొక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, కేన ద్వితీయవాన్ భవతి. మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఏది? ఎవరినైనా అడిగితే ఏం చెబుతామండి? మా ఆవిడ అంటాడు, మా ఆయన అంటుంది ఒక ఆవిడ, మా అన్నయ్య రోజు ఫోన్ చేస్తాడు పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం. మా అన్నయ్య నాకు మరి అన్నయ్య ఉన్నారుగా అక్కడ, అన్నయ్య ఉన్నారు ఉన్నారు ఇక్కడ మీ ఇద్దరు మధ్యలో బీఎస్ఎన్ఎల్ సెక్రటరీ పనిచేయాలిగా. ఇవన్నీ అన్నయ్యలు అక్కయ్యలు గర్ల్ ఫ్రెండ్లు బాయ్ ఫ్రెండ్లు భార్యలు భర్తలు తల్లి తండ్రి పిల్లలు ఎవ్వరు నీకు తోడుగా ఉండరు. ధర్మరాజు చెప్పిన మాట, ధృత్యా ద్వితీయవాన్ భవతి. జీవితాంతం నీకు తోడుగా ఉండేది నీ గుండె ధైర్యం మాత్రమే. ఎంత చక్కని జవాబు ఇచ్చారండి ధర్మరాజు, నీ గుండె ధైర్యం మాత్రమే నీకు తోడుగా, ఇంకెవ్వరు నీకు తోడుగా ఉండవు. నువ్వు ఇంట్లో ఉండు, జైల్లో ఉండు, అరణ్యంలో ఉండు, అండమానులో ఉండు, అంగారక గ్రహం మీద ఉండు, నువ్వు ధైర్యంగా ఉంటే హాయిగా ఉండు. కేన ద్వితీయవాన్ భవతి. మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఏది అంటే భార్యని కానీ భర్తని కానీ ఇంకోటి ఆస్తి కానీ కానీ అంతస్తులని కానీ చెప్పరా. నీ గుండె ధైర్యం మాత్రమే నీకు తోడుగా ఉంటుంది. అదే హీరో, నిజమైన హీరో నాయకుడు అంటే గుండె ధైర్యంతో ఉండాలి. ధర్మరాజు ఇప్పుడు నలుగురు తమ్ముళ్ళు చనిపోయినా కూడా జవాబిస్తున్నాడంటే కారణం ధైర్యం. ఆమె ధైర్యం ఉంది, ఎడతా ఏడు అక్కడ ముందు చనిపోయిన వాళ్ళకి కర్మకాండ చేయాలి కదా. బ్రహ్ముల్లో ఉండే బ్రాహ్మణులు ఒక ఆయన పిలిచి ఏమంటే అర్ధాంతరంగా చనిపోయారండి, ఇందులో ఒకరికి పెళ్ళి ఏంటంటే ఇంకోటి కాలేదండి, ఏం చేయాలని వీళ్ళు దగ్గర పెట్టాలి వాడికి పెట్టాలి, ఈ అనవ చేతస్తు పెట్టు కూర్చుంటారు. ఏం పెట్టాలో తర్వాత విషయం ముందు వాళ్ళు బతికించిన ప్రయత్నం చేయాలట, అది ధైర్యం కాదు. అది అసలు ఎందుకు చనిపోయారు, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? సముద్రాలు లాంటి నా తమ్ముళ్ళకి, దిగ్గజాలు లాంటి నా తమ్ముడు అని ఆయన ధైర్యంగా ఎదుర్కొంటాడు. జీవితంలో ఎదురైన సమస్యలను యువతరం ధైర్యంగా ఎదుర్కొంటాడు. పూర్వం రైతులు ఎప్పుడైనా ఒక పంట పండకపోతే పోలే భగవంతుడు దయ చూడలేదు మనల్ని, అమ్మాయి పెళ్ళి వచ్చే సంవత్సరానికి వాయిదా వేద్దాం, వచ్చే సంవత్సరం పడుతుంది ఎవరు తప్ప రైతులు ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఆశ్చర్యకరంగా ఈ దేశంలో మహిళలు రైతులు యువతులు యువకులు ఆత్మహత్యలు చేసుకుంటారే. మన సాహిత్యం మర్చిపోవడం వల్ల కదండి ఇదంతా. తెలుగు లేకపోవడం వల్ల, తెలుగు భాష లేదు, తెలుగు పద్యాలు లేవు, భారత రామాయణాలు లేవు, ఏమి వీటి గురించిన మాటలు లేవు. పాఠాలంటే పాఠాలు ఏవో చదివేసి చెప్పేశామండి. అందుకని పెరుగుతున్న ఇటువంటి కథలే కనుక పుస్తకాలు, యక్ష ప్రశ్నలు 123 ప్రశ్నలు కనీసం ఓ 10 ప్రశ్నలను పాఠంగా పెట్టమన్నట్టు తెలుగులో ఎప్పుడు ఆత్మహత్య చేసుకోండి. ముఖ్యంగా ఇది, కేన ద్వితీయవాన్ భవతి. ఈ జీవితాంతం తోడుగా ఉండేది ఏంటంటే నాకు ఉండే ధైర్యం మాత్రమే నాకు తోడుగా ఉంటుంది. కేన ద్వితీయవాన్ భవతి, ధృత్యా ద్వితీయవాన్ భవతి. పూర్తిగా తోడుగా ఉండేది గుణధైర్యం మాత్రమే. ఇంకా ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్న వస్తుంది, కిం స్విత్ గురుతరం భూమేకే, కిం స్విత్ ఉచ్చతరం చకాతు, కిం స్విత్ లఘు, కిం స్విత్ శీఘ్రతరం వాయోగో, కిం స్విత్ శీఘ్రతరం వాయోగో, కిం స్విత్ బహుతరం తృణాతు. ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఇవి, ఏ పుస్తకాల్లోనూ జవాబులు దొరకవండి. కిం స్విత్ గురుతరం భూమేకే, భూమి కంటే గొప్పది ఏది? కింసు ఉచ్చతరం చ కా, ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది? ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది? భూమి కంటే గొప్పది ఏది? కింస్విత్ శీఘ్రతరం వాయోగ, గాలి కంటే వేగంగా ప్రయాణం చేసేది ఏది? గాలి కంటే వేగంగా ప్రయాణం చేసేది ఏది? కింస్విత్ బహుతరం తృణాత్, గడ్డి పరక కంటే ఇంకా ఎక్కువ వేగంగా మనల్ని దహించేసేది. గడ్డి పరక చాలా తేలిక అంటుకుపోతుంది, అంతకంటే ఎక్కువగా మనల్ని దహించేసేది ఏది? ఎంత తెలివిగా ఆయన జవాబు చెప్పాడు చూడండి. మన వాళ్ళకి ఇప్పుడు బుర్రకి దోసిన విషయాలే,
కింస్విత్ గురుతరం భూమేగె, భూమి కంటే బరువైనది భూమి కంటే గొప్పది ఏది అంటే ఎంతకంటే లావుగా ఉండే గ్రహం, ఎంతకంటే బరువుగా ఉండే గ్రహం అంటారు. మాతా గురుతరం భూమేగి పితా ఉచ్యతరశ్చకాతు, మాతా గురుతరం భూమేగి పితా ఉచ్యతరశ్చకాతు. మనశ్శీఘ్రతరం వాయోగో, మనశ్శీఘ్రతరం వాయోగో చింతా బహుతరీ తృణాతు. భూమి కంటే గొప్పది ఏది అంటే తల్లి అని చెప్పాడండి ధర్మరాజు. ఎంత రుణపడి ఉందండి ఈ జాతి జాతి మొత్తం. భూమి కంటే గొప్పది తల్లి. ఆకాశం కంటే ఉన్నతుడు ఎవరు? తండ్రి. మనస్సు కంటే వేగంగా ప్రయాణం, గాలి కంటే వేగంగా ప్రయాణం చేసేది ఏది? మనస్సు. గడ్డి పరక్ కంటే కూడా తొందరగా మనం దహించేసేది ఏది? చింత. బాధ మనస్సులో పెట్టుకున్నామంటే 2 నిమిషాల్లో సగం అయిపోతాడు మనిషి. ఏమయ్యా ఈ మధ్య అలా అయిపోయి చిక్కిపోయామండి మనం ఎవరు ఏం చేయమంటాం? చింత. ఏదో దొరికింది మనసులో ఒక బాధ, అది మనసు లాగేసింది మొత్తం. లావు తగ్గట్లా లావు తగ్గట్లా ఒక్క బాధ ఒక్క దుఃఖం ఏదైనా వస్తే ఇక మనిషి లావు కాదు నల్లపూసే కనపడ్డాయి అని తింటున్నా సరే ఏమైపోతున్నా తిరిగి. ఎంత ఆశ్చర్యకరమైన జవాబు. ముందు వినండి, భూమి కంటే గొప్పది ఏది అంటే తల్లి అని చెప్పాడమ్మ. ఎందుకని? భూమి మీద మనం మలమూత్రాలు విసర్జించాం, మందు పాత్రలు పెట్టాం, పంటల పేరు మీద ఎరువులు వేశాం, 15-14-1 వేశాం, యూరియా వేశాం, అమ్మోనియా వేశాం, భూదేవి భరించలేని విష పదార్థాలని భూమిలో పారేశాం. ఇన్ని వేసినా భూకంపం వచ్చిందా ఎప్పుడైనా? ఎక్కడో అరుదుగా జపాన్లో వస్తుంది, ఏదో ఇండోనేషియాలో వస్తుంది మన దేశంలో చాలతో. మనం ఏమైనా పోనీ భూమిని ఏమైనా గౌరవించి ఇచ్చావు అడ్డంగా తవ్వేయడమేగా. నేను మంటలు పెట్టాను, లోపల మందు పాత్రలు పెట్టాం, ఇన్నింటిని సహిస్తోంది భూమి. తల్లి కూడా అంతే. తల్లి ఒళ్ళు చెయ్యకూడని పనులను చేసాం, ఆవిడ చీర అపవిత్రం చేశాం, ఆవిడ జుట్టు బీకాం, ఆవిడ పడుకుని పాపం పనిచేసి కష్టపడి అలసిపోయి కాసేపు ఆడుకోరా 4 బొమ్మలు అక్కడ పెట్టి ఆవిడ పడుకుంటే ఆడుకోవడం మానేసి ఆవిడ జుట్టు బీకాం ఆవిడ పడుకోరు. అయినా సరే ఏ ఒకటి విడి పడుకోరు ఇవ్వడాలి ముద్దెట్టు ముందు కానీ కొట్టలేదు. ఇప్పుడు భూదేవి కంటే గొప్పది తల్లి. ఈ మాట మన విద్యార్థులకు తెలియజేయగలిగితే మాతాపితృ భక్తి ఎంత ఉంటుందండి ప్రతివాడికి. అయితే ఇటువంటివి పెట్టాలి పాఠాలు. అవి పెట్టలేదు ఇవాళ. పైగా తల్లిని తండ్రిని అగౌరవించే పాఠాలు పెట్టారు. జానీ జానీ హో పాప్ప, ఈటింగ్ షుగర్ నో పాప్ప, టెల్లింగ్ లైస్ నో పాప్ప, ఓపెన్ యువర్ మౌత్ ఇదంతా పాఠం పెట్టారు. మంచి పాఠం పెట్టకపోగా, మంచి పాఠం పెట్టకపోయినా పర్వాలేదు. దరిద్ర పాఠం, దరిద్ర పాఠం ఎందుకు అంటున్నామంటే ఇంగ్లీష్ మీద మన కోపం కాదు. దాని అర్థం ఏమిటి? జానీ జానీ అని పిలిచాడు తండ్రి వచ్చి. ఎవరిని? పిల్లలు. అప్ప అప్ప ఏం నాన్న అందరు ఇటింగ్ షుగర్ అన్నాడు. పంచదార తింటామంటే నో పాప లేదా తింటోంది, దాని ముఖ రావుగా ఉంది, అబద్ధం చెబుతోంది తండ్రితో. తండ్రితో అబద్ధం చెప్పే పిల్ల ఇదో పెద్ద పాఠం. ఇది పిల్లలు విన్నాక నానంటే అబద్ధం చెప్పచ్చు. పుస్తకంలో చెప్పారుగా, పుస్తకంలో ఏదుంటే అది గొప్ప అని అనుకుంటారు. ఆ వయసు పుస్తకాలను తప్పు ఉంటాయని తెలియదు. పోనీ ఈటింగ్ షుగర్ అంటే నో పాప అని చెప్పండి. వెంటనే గమనించాడు, ముఖ లావుగా ఉంది, నవ్వుతోంది, మనసుదారు ఉంది లోపల. టెలింగ్ లైస్ అది అబద్ధం చెప్తున్నామంటే నో పాప అంటే ఇంకో అబద్ధం. మనసుదారు లోపల ఉండి కూడా తెలియలేదన్న ఒక అబద్ధం, అబద్ధం చెబుతున్నామంటే లేదు నేను నిజమే చెబుతున్నాను తండ్రిని మోసం చేయడం రెండు. అప్పుడు ఏం చేశాడు? ఉపనియమా నోరు తెరు పడవాలని నోరు తెరిస్తే అంటే ఏమైంది? నోరు తెలిసి నీ నోట్లో పంచదార బయటేడే వరకు అబద్ధాలు చెబుతూనే ఉండు. నువ్వు ఎన్ని కోట్లు మింగేసినా సరే అన్నీ రుజువు అయ్యే వరకు అబద్ధాలు చెబుతూనే ఉండు. ఈ జాతి ఎక్కడ తయారైందని అక్కడ తయారు. అన్నీ బయటపడే వరకు అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. అందుకే నిజం చెప్పలేదు. కోర్టులో మనం నిజం చెబితే ఇన్ని కోర్టులు ఎందుకు, ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇంతమంది న్యాయమూర్తులు ఎందుకండి అసలు? బట్ ఇందులో ఒక ఆయనకు 10 కోట్లు నచ్చడం ఎందుకంటే బెయిల్ ఇవ్వడం కోసం. న్యాయ వ్యవస్థను కూడా పడి చేసాం మనం మొత్తం, వాడికి దిక్కులేదు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అడగతున్న వాడికి కూడా బయలు కూడానికి ఏడుతుంది ఎందుకంటే ఏమి ఇచ్చినా ఏమంటారా ఎందుకు వచ్చింది పోనీ మామూలుగా నిజంగా అడగతుండి ఇచ్చినా కూడా ఇవ్వట్లా ఇస్తే ఏదో అంటారు పత్రిక వాడు. అసలు ఎవరికి ఇవ్వద్దు పోని ఈ వాతావరణం అంతా ఎందుకు వచ్చి మన అబద్ధాలు వాళ్ళ అబద్ధాలు ఎక్కడ నుంచి జానీ జానీ హాప్ హాప్ అని వచ్చింది. అదే యక్షప్రశ్నుల పాఠం కానీ సత్యగరిశ్చంద్ర పాఠం కానీ పెట్టి సత్యం కోసం భార్యను అమ్మేశాడు, తనను తానమ్మేసుకున్నాడు, కొడుకును అమ్మేశాడు, పని మనిషి కింద పనిచేశాడు, కాటికాపరి కింద పనిచేశాడు హరిశ్చంద్రుడు. అటువంటి పాఠం పిల్లలకు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది? హిందువుల పాఠం కాబట్టి పెట్టడం ఒక పాఠం లేకుండా చెబుతున్నాం. మనం దౌర్భాగ్యం ఈ దేశం. అన్ని దేశాల్లోకి ఇండియాలోకువ, అన్ని మతాల్లోకి హిందువుల్లోకువ, అన్ని భాషల్లోకి నా తెలుగు భాష లోకు తెలుగక్కర్లేదు మిగిలినవని కాదు. ఈ పాఠం పెడితే సత్యగరిశ్చంద్ర పెడితే రిలీజియన్ జానీ జానీ నో రిలీజియన్ అది పెద్ద నీట
అబద్ధాలు ఆడమని చెబుతున్నాడు. మన ఇంటికి ఎవరన్నా వస్తే మా వాటికి రైమ్స్ వచ్చి చదవరా, కాని కాని అప్పప్ప ఎవరు రైమ్ చదవాలి వాడికి. పనికి వాళ్ళది వాడు మెచ్చుకోవడం ఒక చాక్లెట్ విడికేవాడు. ఈ ద్వారం నుంచే పిల్లల్ని వేరు చేసినాడే వాళ్ళు బతికి బాగుంటారు ఖచ్చితంగా. అబద్ధం చెబుతున్నాడంటే పిల్లవాడు ఎట్టి పరిస్థితుల్లో మెచ్చుకోడు, మూతి మీద ఒక్కడ కొట్ట ఎందుకు అబద్ధం చెబుతాడు. బాధ పెట్టేస్తారు అబద్ధం చెప్పుకోవడం తినక మాటలు పసితనంలోనే నేర్ప. అప్పుడు అలా అలవాటు అయిన పిల్లలు పెద్ద అయిన తర్వాత మీరు అబద్ధాలు చెప్పమన్నా చెప్పరు. వాడు చిన్నప్పటి నుంచి ఆ శిక్షణ లేదు వాళ్ళు, నిజం చెప్పడమే తెలుసు. అందుకని ఖచ్చితమైనటువంటి మాట చెప్తున్నాం తల్లి గొప్పది. ఇంకో మాట పితా ఉచ్యతరశ్చకాత్, ఆకాశం కంటే ఉన్నతులు ఎవరుండే తండ్రి. ఎందుకు చెప్పాడండి తండ్రి? ఆకాశం కంటే ఉన్నతులు ఎవరండి? ఆకాశమే అంత ఎత్తునుంది, తండ్రి ఎవరు అంత గుడుగుంటాడా? అంత గుడుగుంటే కదా తండ్రి కాదు. ఆకాశం కంటే ఉన్నతులు తండ్రి అని చెప్పడం ఎందుకంటే ఆకాశం వర్షిస్తుంది. భూదేవి ఎంత గొప్పదైనా వర్షం కురిస్తేనే కదా పంటలు పండేది. వర్షం కురవాలంటే ఆకాశము మేఘాలు ఉండాలి కదా. అదే తల్లి ఎంత సహనంగా ఇంట్లో ఉండి పనులు చేసినా 4 రూపాయలు తెచ్చేవాడు తండ్రి కదండి. రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు వ్యవసాయాలు చేసి చెమట వచ్చి మేఘాలు నీళ్లు వర్షించినట్టే తండ్రి చెమట వర్షిస్తున్నాడు. అనేక రకాల పనులు చేసి కుటుంబానికి సరిపడ సంపాదించకపోతే